అసలు రివర్ ఎట్లా పోతుంది ఎంత పోతుంది అది అసలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే అర్థమవుతుంది తప్పు చేశారు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు అందులో క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇవాళ శ్రీశైలంలో నీళ్ళు లేవు శ్రీశైలం డ్యామ్లో అదే విధంగా నాగార్జున సాగర్లో కూడా లేవు కాబట్టి ఏమంటే రైతులు ఎవరు కూడా పంట పెట్టుకోలే ఎందుకంటే నీళ్లే ఆల్మోస్ట్ డ్రై కృష్ణా డెల్టా వరకు అయితే వాళ్ళకి పట్టిసీమ వాటర్ వస్తుంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా పెట్టుకున్నారు పంట వేరాజు నాగార్జసాగర్ ఆగికట్టే దాంట్లో మేము మొన్న కరువు ప్రాంతాలు పల్నాడు అదంతా కూడా తిరిగి వచ్చాము ఒంగోలు అదంతా పోయి వచ్చాము ఈవెన్ అద్దంకి బ్రాంచ్ కెనాల్లో అయితే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉరికి ఎట్లా ఖాళీగా ఉంది ఎందుకంటే మనకు వాటర్ లేవు కాబట్టి రైతులు ఎవరు కూడా పంట పెట్టుకోవడం లేదు ఓన్లీ ఏదైతే మీరు అన్నట్లుగా వాళ్ళు ఏదైతే ఇండెంట్ పెట్టారో అది డ్రింకింగ్ వాటర్ పర్పస్ పెట్టింది తప్పితే మరొకటి కానే కాదు కాబట్టి ఏమంటే ఇప్పుడు యాక్చువల్గా నిన్న పోలీసులు పోయిండేది ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ఇది క్లియర్ కట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకంటే అక్కడ పోయి పోలీసులు పోయి ఇది చేస్తే ఇక్కడ దాని గురించి ఇక్కడ జగదీష్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ రియాక్ట్ అయింది ఆయన ఇక్కడ ఆయన మాట్లాడారు ఆయన రియాక్ట్ ఎందుకు అవుతున్నా అంటే నల్గొండ జిల్లా కదా నల్గొండ జిల్లా మినిస్టర్ గా ఆయన ఇట్లా రియాక్ట్ కావడము వీరు వారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇక్కడ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి తద్వారా ఓట్లు పొందాలనే దురుద్దేశం తప్పితే ఇందులో ఏమీ లేదు ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో కూడా ముఖ్యంగా కర్ణాటక ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు కర్ణాటకలో లబ్ధి పొందాలని చెప్పి అప్పుడు అప్పర్బద్ద ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చి దానికి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ బడ్జెట్లో కేటాయించారు జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఏం దానిపైన మాట్లాడలే అది చేస్తే తుంగభద్ర డ్యాంకి నీళ్లు రావు మొత్తం అనంతపురం కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది అని తెలిసి కూడా అప్పుడు మాట్లాడలే మొన్న అయితే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో ఉన్నప్పుడే వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు పునః పంపిణీ దానిపైన ఆ రోజు కూడా ఏం రియాక్షన్ పెద్దగా లేదు ఇప్పుడు మనం ఉన్నట్టుండి పదహారు వందల మంది పోలీసులు ఎందుకు పంపినావు అంటే అది క్లియర్గా అర్థమవుతుంది నువ్వు ఏమీ మాట్లాడిన వాడివి ఎప్పుడు ఫైట్ చేయని వాడివి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏమీ మాట్లాడలే పైగా నీకు ఇప్పుడు నీళ్లు కావాలంటే ఇంజనీర్ల స్థాయిలో వాళ్ళు మాట్లాడతారు రివర్ బోర్డ్ అథారిటీ ఉంది కాబట్టి రివర్ బోర్డ్ అథారిటీ వాళ్ళు ఇండెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి నీవు అట్లా ఇంజనీర్ల స్థాయిలో మాట్లాడలే ఫోన్లో ఇరిగేషన్ మినిస్టర్స్ మీ ఇద్దరు కలిసి ఏమైనా మాట్లాడుకున్నారా అయ్యా మాకు అర్జెంటు పని ఉంది మాకు ఎందుకంటే తాగునీటికి ఇబ్బంది ఉంది మాకు వదలండి అని అట్లా ఏమైనా మాట్లాడారా మాట్లాడే అసలు అసలు ఇష్యూనే లేదు లేదు ఫోన్ ఇద్దరు అట్లుంటే మీ ఇద్దరి మధ్య చీఫ్ మినిస్టర్ల మధ్య కూడా అంత మంచి సంబంధాలు అది ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఇప్పుడు కూడా పేరెందుకు పేరెందుకే ఉంది చెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు సోషల్ మీడియా చూస్తున్నారు సోషల్ మీడియా రెండు వేల మంది హైదరాబాద్ మొత్తం సర్వే చేస్తూ అవసరమైన సోషల్ మీడియా క్లియర్ గా సోషల్ పెడతానే మరి అడగ బుద్ధి కాలేదే మరి నీళ్లు మాత్రం పోలీసులు పంపిస్తారు అందరికి అర్థమైంది అందుకోసమే తెలంగాణలో కూడా పెద్దగా ఎవరు రియాక్ట్ ఇవ్వాలి వేరే పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఓ ఈ సమస్య నీళ్ల సమస్య దేశాలే పరిష్కారం చేసుకుంటా అంటే రాష్ట్రాలు మనం పరిష్కారం చేసుకోలేమా అని చెప్పాడు కాబట్టి ఏమంటే వాళ్ళు ఏదైతే ఎత్తుగడ వేశారు ఆ ఎత్తు ఇక్కడ ఫలించలేదు ఎవ్వరు రియాక్ట్ గా ప్రజలు కూడా దాని గురించి అసలు ఆలోచించలేదు లే ప్రజలు అంతా ఓట్ల దాంట్లో ఓటే బిఆర్ఎస్ ను సాగన వాళ్ళ మైండ్ ఫిక్స్ అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి సేమ్ సిచువేషన్ రెండు వేల పదిహేనులో జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నప్పుడు అయితే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్ళు ఇంకా వాటర్ డివిజన్ ఎలొకేషన్స్ జరగలేదు డ్యాం వారీగా ప్రాజెక్టుల వారీగా ఎక్కడ జరగలేదు ఆ నేపథ్యంలో ఆ టైంలోనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఇంకా అప్పుడు వాటర్ ఉంది కదా వాటర్ ఉంది అదే ఇప్పటికి అప్పటికి తేడా ఏమంటే ఇప్పుడు అసలు వాటర్ రాష్ట్రం రెండు రాష్ట్రాలకి అదే వాటర్ లేదని తెలిసే రైతులు ఎవరు కూడా పంట పెట్టుకోలేదు పంట పెట్టుకోలేదు కానీ అప్పుడేంటంటే వాటరు డెల్టాకి వాటర్ కావాలి పల్నాడు ప్రాంతానికి వాటికి వాటర్ కావాలని పోలీసులు అలా ఇరిగేషన్ అధికారులు వెళ్ళారు ముందు వెళ్తే అక్కడున్న ఫోర్సెస్ సెంట్రల్ ఫోర్సెస్ డ్యామ్ భద్రతా బలగాలు వాళ్ళని అలో చేయలేదు అలో చేయకపోతే వాళ్ళు వెళ్ళి ఆ నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఇరిగేషన్ ఏఈ అండ్ డిఈ అనుకుంటా కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ లోకల్ పోలీసు వచ్చారు అప్పుడు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు గారు అండ్ దేవినేని ఉమామహేశ్వరావు గారు వీళ్ళు కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకొని అప్పటి నుంచి ఇష్యూ లేదు ఇంకా ఇప్పుడు మరి వీళ్ళు నాలుగున్నర సంవత్సరాలు ఏమీ లేకుండా అంబడ రామారు ఎక్కడ కూర్చున్నాడో తెలియదు వీళ్ళందరూ రాంబాబు గారికి కూడా తెలిసే విషయం తెలిసేది తెలియక కాదు అక్కడ పోలీసులు పంపాలంటే పోలీసులు పంపించారు అంత అది పాప ఆయన తెలిసిందో లేదో అది పోలీసులు పంపేది కూడా సిఎం గారి పంపించారు ఈ ఈ హైడ్రామా